మీరు పీక్ లో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని పాటలు పాడారమ్మా? ఎక్కువగా ఎక్కువ పాడిన పాటలు 4 పాటలే పాడేదాన్ని. తర్వాత ట్రాక్ మిక్సింగ్ నైన్ తర్వాత ట్రాక్ అలా పాడి ఆర్కెస్ట్రాతో పాడాలి కదా. ఇలా వర్షం వచ్చింది అనుకోండి, కట్టు అక్కడ మౌంట్ రోడ్ అనే రావతి అని ఒకటి ఉండేది, అక్కడే లతా గారు కూడా నిద్ర పోరా తమ్ముడ పాడే, అక్కడ చాలా పాడాను. కాకరిసినా కట్టు అక్కడ అంత పైన రేకులు, అక్కడ చాలా పాటలు పాడే. ఇప్పుడైతే ఏసీలు రికార్డింగ్, ఇప్పుడు ఆ ఏసీలు కూడా ఆపేస్తారు కదా చెమటలు, అలాగే అదొక స్నానం ఇదొక స్నానం. కర్ణ కర్ణప్పుడు ఇక్కడే పాడాను శారద స్టూడియోలో, అన్ని పాటలు కన్నుకు కులమేదు కన్నుకు గాలికి కులమేదు ఏది. అవన్నీ ఎంతలా పోసేవారు విశ్వనాథం గారు రిహార్సల్ ఎంతసేపు ఆయనే పాడతారు, అంతలా వాయిస్తారు హార్మోనియం వాయించారు రామనాథ్ అయ్యర్ గారు. కన్నంగానే తారే 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 తా అంటారు, అదంతా సంగతి మనమే అనాలి, నేనే అలా పాడాను ఆ పాట. నాకే రోజు వింటుంటాను నేను అది, అప్పుడు నాకైతే 20 ఏళ్ళు ఉంటాయేమో. ఎంత పాట అబ్బా, ఊపిరి సలపకుండా సంగతులు అబ్బా. అన్ని నోట్స్ రాసుకోవచ్చు అమ్మా, నోట్స్ రాసుకోవచ్చు. ఆ పుస్తకాలు అలాంటిది, ఆ సంగీతం తెలియడం నుంచి మనకి ఆ సంగీతం లోపల ఉంది మనకి, అంచేత మిస్ అవ్వదు. అంటారు దానికి స్వరం కరెక్ట్గా రాసుకోవచ్చు సంగీతం తెలిసిన వాళ్ళైతే. అలా మెంటూన్ అలా గెలుచుకొని ఆ సంగీతంలో చీల్చుకొని వచ్చాను. అది నిజం చెప్పాలంటే వాళ్ళు వచ్చిన టెస్ట్లన్నీ జయించుకొని రామనాథ్ అయ్యర్ గారు మాట మాటికి సంగతే. ఆవిడకి జిక్కీ గారే ఎక్కువ, ఆవిడ ఉమ్మంటే పలుకుతారు సంగతులు జిక్కీ గారి. నిజంగా ఆవిడ నిజంగా కారణం జరుపురాలి ఆవిడ. మీకు ఇష్టం అమ్మా ఆవిడ గొంతుకే అండి, మెటాలిక్ చాలా బాగుంటుంది. మెద్ర పాడుతుంటే తల గొంతుకే వినపడేది, అంటే అంత షార్ప్ గొంతుక చాలా బాగా పాడేది. ఒక్కొక్కలో ఒక్కొక్క దాంట్లో పండిపోయారమ్మా. ఇప్పుడు లీల గారంటే ఆవిడ గురించి చెప్పడానికి ఎవరూ లేరు. ఒక్క పాత గాయని నేను ఒక్కతనే ఉన్నాను, ఇప్పుడు నేను వేలాడుతున్నాను. మరి చెప్పలేదు, మనకి వెనకాతలే ఉంటాడు ఆయన, ఎప్పుడు తీసుకెళ్దామా అని. దానికి రెడీగా ఉండాలి, వద్దునైనా ఉంటామయ్యా పిశాచు చెప్తా ఉంటా.